కర్నూలు జిల్లాలో శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతుంది వరద ఉధృతి. 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 429522 క్యూసెక్లుగా ఉంది. అవుట్ఫ్లో 207423 క్యూసెక్లుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నీటి మట్టం 883.50 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు నిల్వ ఉంది. అయితే నీటి నిల్వ సామర్థ్యం 207.413 టీఎంసీలు కాగా కుడి ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి ఉన్నట్లు తెలుస్తుంది. కర్నూలు జిల్లాలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉధృతి పెరుగుతుంది. అవుట్ఫ్లో 207423 క్యూసెక్లుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు చేరినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నీటి మట్టం 883.50 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 207.413 టీఎంసీలుగా ఉంది. వరద ఉధృతి పెరుగుతుండటంతో కర్నూలు జిల్లాలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉధృతి పెరుగుతుంది. కుడి ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అయితే కొనసాగుతున్నట్లు సమాచారం.